नमस्ते वन टीवी न्यूज स्पिन न्यूज को स्वागत వికారాబాద్ జిల్లా పరిగిల 70 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పరిగి బహార్పేట్ చౌరస్తాలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. नागर कर्नूल जिल్లాలోని कलेक्टर कार्यालय ముందు कलेक्टर जिल్లా एसपी ప్రజల ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా నాచారం పోలీస్ ఆధ్వర్యంలో హప్సిగూడ చౌరస్తాలో 11 గంటల 30 నిమిషాలకు జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు విద్యార్థులు గీతాలాపన చేశారు. సూరపేట జిల్లా కోదాడపట్టణంలో డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పిలుపు మేరకు కోదాడపట్టణంలోని కమ్మం క్రాస్ రోడ్ సర్కిల్లో సామూహిక గీతాలాపన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు సర్పంచ్ ఉండవల్లి ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సామూహిక జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎనుగునూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కేఆర్ మురహరి రెడ్డి ఆధ్వర్యంలో నందవరం మండలం నాగలదిన్న గ్రామంలో దాదాపు 100 మందికి పైగా బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాగల్దిన్న గ్రామస్తులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అభివృద్ధి పాలన చూసి ఆకర్షితులమైనామని అన్నారు. మెదక్ జిల్లా కొల్సారం మండలం కేంద్రమైన కొల్సారంలో మెయిన్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో యువకులు నాట్లు వేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 11 గంటల 30 నిమిషాలకు ముక్కుమిడిగా జాతీయ గీతాలాపన చేసి మెదక్ నియోజకవర్గ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకునే ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర భారతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా అల్లదుర్గం మండల కేంద్రంలో 2 నిమిషాల పాటు మెయిన్ సెంటర్లో జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అల్లదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మ మాట్లాడుతూ వేడుకల సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా దేశంలో అన్ని చోట్ల ఎక్కడికక్కడే 2 నిమిషాల జాతీయ గీతాల ఆలాపన చేయటం మన దేశ ఐక్యతకు మరొకసారి నిదర్శనమని అన్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు కొత్త అటెండెన్స్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో జీపీఎస్ ఆధారంగా ఉపాధ్యాయుడు పనిచేసే పాఠశాల నుంచి యాప్లో ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన ఆ పూట సెలవుగా మారిపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మాల మండల కేంద్రంలో ఘనంగా జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా జాతీయ సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. బీజేపీ రథసారథి బండి సంజయ్ కుమార్ నడిపిస్తున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో ఆగస్టు 15 నాడు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ గుండాలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి చేయటం సిగ్గుచేటని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.